ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు, చిన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు. మేమేమి చేసినా నీ దయ వల్లనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా, మేమేమి చేసినా నీ దయ వల్లనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. మొక్కలను నాటుచున్నాము, చక్కగా ఎదుగుచున్నాయి, మొక్కలను నాటుచున్నాము, చక్కగా ఎదుగుచున్నాయి, ఆత్మఫలముతో అభిషేకించుము, అనుదినము కృపలతో ఆశీర్వదించుము, ఆత్మఫలముతో అభిషేకించుము, అనుదినము కృపలతో ఆశీర్వదించుము. చిన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు, చిన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు. మేమేమి చేసినా నీ దయవలనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా, మేమేమి చేసినా నీ దయవలనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. ఎదుగుచున్నది తావాసముగా సాగుచున్నది, సంఘము ఎదుగుచున్నది తావాసముగా సాగుచున్నది, రెక్కల నీడ మాపై ఉంచుము, కుక్కలుగాక మము కాపాడుము, నీడా మాపై ఉంచుము, కుక్కలుగాక మము కాపాడుము. చిన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు, చిన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు. వాక్యంతో పెంచిన బిడ్డలు ఎప్పుడైనా ప్రభువులోకి తిరిగి వస్తారు. మరి మనం ఏం చెప్తున్నాం, ఎంత ఘోర పాపినైనా ప్రభు క్షమిస్తాడండి. దేవుని బిడ్డలారా, తిరిగి వస్తారు. బిడ్డలకు వాక్యాన్ని నేర్పండి. ఒకవేళ మధ్యలో వాడు దొరికిపోయినా పొరిలిపోయినా పరిగెత్తినా ఎదురు తిరిగినా, వీళ్ళ పిల్లలకి వాళ్ళకు ఒక స్టేజ్ ఉంటుంది. 13 ఏళ్ళు 14 ఏళ్ళు రావడంలోనే మా అమ్మకేం తెలియదు, మా నాన్నకేం తెలియదు, ఆ పాస్టర్ మాటలు వింటారు, ఊరిని తీసుకెళ్ళి కూర్చోబెడతాడు, ఆయన ఉన్నాయి లేని అని చెప్తూ ఉంటాడు. వాళ్ళు ఏదో పిచ్చి తప్ప, ఈ ఎక్కడ దేవుడు, ఎక్కడున్నాడు దెయ్యం, ఎక్కడున్నాడు లోకమే అంత తప్ప, సెల్ ఫోనే నా దేవుడు అంతా కూడా ఇదే. అబ్బో లోకంలో ఉన్న సంతోషం మీకు తెలియదు, ఆనందం మీకు తెలియదో అనుకుంటాడు వాడు. 4 రోజులు గంతులేస్తాడు, ఆ గంతులు ఈ గంతులు వేసిన తర్వాత కాళ్ళు తీక్కొచ్చేటప్పుడు అప్పుడు గుర్తొస్తాడు దేవుడు.
నాయన మా అమ్మ అప్పుడే చెప్పింది అయ్యగారు నేనేదో పొరపాటు అయిపోయింది తప్పిపోయాను తరలి తిరిగినాను మిద్దెక్కాను దొడ్డి నుండి వేరై హద్దు మీరినాను ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ప్రభో నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభో హల్లెలూయా 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 వాక్యం పోయింది పిల్లలు ఎక్కడికి పోరు తిరిగి వస్తారు చెదిరిపోయినట్టున్నా దూరం అయిపోయినట్టున్న వాళ్ళకి యేసు కావాలి యేసు కావాలంటే మీరు కుటుంబ ఆరాధనలోనే నేర్పించాలి వారికి ప్రభువు కావాలి వారికి ప్రభువు కావాలంటే మీరు రోజు వారికి మనవి చేయాలి చాలామంది కృపను బట్టి విధేయులు అవుతున్నారు అప్పటికప్పుడు తెగ్గొట్టే మాకండి అసెంబ్లీలో ఉన్న స్పీకర్కి ఎంత ఓర్పు కావాలో మనకంతకన్నా ఎక్కువ ఓర్పు కావాలి గడిచిన 25 ఏళ్ళుగా మేము పిల్లల్ని పెంచుతున్నాం చాలాసార్లు నిజంగా ఓర్పు అంటే ఓర్పు కావాల్సి వస్తుంది మనం తగ్గించుకుంటే వాళ్ళు పిచ్చోళ్ళ కింద లెక్క కడుతున్నారు కానీ ఒకరోజు వస్తుంది వాళ్ళు తెలుసుకుంటారనే ఆశ ఆలోచన దేవుని యొక్క బిడ్డల విషయంలో వదిలేయకండి నెవర్ గివ్ అప్ పట్టుకోండి దేవుడు వాళ్ళని సన్మార్గంలోకి తెస్తాడు వాళ్ళు ప్రయోజకులు అవుతారు వాళ్ళు దీవించబడిన బిడ్డలు అవుతారు వారిని బట్టి ఆనందాన్ని ప్రభువు నీకు అనుగ్రహిస్తాడు కొద్దిమంది పిల్లలు ఉన్నారు ఎక్స్ట్రీమ్ ఓవర్ ఎక్స్ట్రీమ్ అమ్మల్ని కొట్టేవాళ్ళు తల్లిదండ్రులను కొట్టేవాళ్ళు తల్లిదండ్రులను బాధపెట్టేవాళ్ళు హింసించేవాళ్ళు ఇంట్లో ఉన్నాయన్నీ పగలగొట్టేవాళ్ళు అమ్మ కష్టపడుతుంటే నాన్న కష్టపడుతుంటే ఏ పని చేయకుండా ఇంట్లోనే ఉంటూ తల్లిదండ్రులకు తలనొప్పిగా మారిన వాళ్ళు ఉన్నారు వారి కొరకు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు మందిరానికి రండి దేవుని సన్నిధిలో ఇదంతా దేవుని ప్రాంగణం ఇక్కడ దేవుని బిడ్డలుంటారు ప్రార్థన జరుగుతుంది దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపి అయ్యా బిడ్డలయ్యా నీకు దూరం అయిపోయిన బిడ్డలయ్యా విచ్చలవిడిగా బ్రతుకుతున్న బిడ్డలయ్యా అమ్మ నాన్న మాట వినకుండా విర్రవీగిపోతున్న బిడ్డలయ్యా కనికరించయ్యా అని మీరు ప్రార్థన చేస్తే దేవుడు వాటికి జవాబులు ఇస్తాడు ఇది ఒక మహోన్నతమైన అనుభవం ఇట్స్ అ వెరీ హై ఎక్స్పీరియన్స్ దట్ వీ ఎక్స్పీరియన్స్ ఇన్ అవర్ లైఫ్ మన జీవితాల్లో మన అనుభవాల్లోకి వచ్చేటటువంటి అద్భుతమైన అనుభవం ఇది మనం ప్రార్థన చేయడం దేవుడు కార్యాలు చేయడం దాన్ని చూడాలంటే నీకు దేవుని కృప ఉండాలి ఇది కేవలం దేవుని కృప గుర్తించేది ఎంతమంది డూ యూ రికగ్నైజ్ గాడ్స్ బ్లెస్సింగ్ అందుకనే భక్తుని అంటున్నాడు నా ప్రాణమా అది ఆయన 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 చేసిన మేలులన్నిటినీ ఆయన చేసిన మేలులన్నిటినీ దేనిని మరు వకుమా దేనిని మరువక కొనియాడుమా మా స్కూల్లో పరీక్షలు లేవు అంటే ఆ స్కూల్కి ఎవరైనా పిల్లల్ని పంపిస్తారా మా డెవలప్ అవుద్దా చెప్పండి ఫీజు కన్నా ఎక్కువైనది సంఘాభివృద్ధి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఈ చెవులు మీకు ఏనుగు చెవుల్లాగా ఉన్నాయి అనుకు ఇక్కడ దాకా ఏమంటారు మిమ్మల్ని పిల్ల ఎంత సగ్గుందో అంటారా చెప్పండి ఆయన చేసిన మేలులన్నిటినీ దేనిని మరువకుమా
ఓ పెద్ద ఆయన ముందు మాట్లాడాడు, మీరు అన్నిటి స్తోత్రం అల్లెలూయా అంటున్నారు. ఒకడు ముందుకు పడ్డాడు, ముందుకు పడి ముక్కు పగలు కొట్టుకున్నాడు, బ్లడ్ వస్తుంది, అయినా సూత్రం సూత్రం అంటున్నాడు. వీడికి ఎప్పుడు సూత్రం చెప్పాలో తెలియదు అన్నాడు. రాజుబాబాయ్ గారు రెండో ప్రసంగంలో ఆడు ముందుకు పడ్డాడు, ముక్కే పగిలింది కానీ పళ్ళు రాలేదు కాబట్టి స్తోత్రం అని చెప్తున్నాడు రా, ఆ మాత్రం నీకు తెలవట్లేదా అనేసరికి కిక్కురు మంటలు వెనకమాలు కూర్చున్నాయి. సమయం అనక అసమయం అనక మనం ప్రభువును స్తుతించాలి. ప్రభువును స్తుతించుచుంటే యోహాను చెప్పాడు, ఇదిగో పరలోకమందు నేను ఒక శబ్దము విన్నాను, ఏమంటున్నారంట, హల్లెలూయా 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 అంటున్నారంట. హల్లెలూయా అని మనం ఎందుకు అనాలంటే పరలోకంలో ఆ శబ్దం అదే శబ్దం వినబడుతుంది. హల్లెలూయా ధ్వని అంటే ఎక్కడ స్తుతించుడి అని దాని అర్థమా, స్తోత్రం అని దాని అర్థమా, మీరు చెప్పండి. ఇప్పుడు ప్రభు స్తోత్రం స్తోత్రం స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా అని నేర్పారు మన పెద్దలు. మనకు సిగ్గేసిపోతుందంట ఏం చెప్పడానికి, హల్లెలూయా చెప్పడానికి. హల్లెలూయా చెప్పండి. నేనైతే మన సంఘాల్లో స్తోత్రం అని కూడా అనిపించట్లా, కొన్ని సంఘాల్లో స్తోత్రం 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 అనిపిస్తున్నారు. స్తోత్రం అనే పదం ఎవరికైనా వాడచ్చు. హల్లెలూయా అంటే యేసయ్యకి మాత్రమే స్తోత్రం అని వాక్యములో నుండి తేట తెల్లగా మనకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, స్తుతించాలి మీరందరూ, ప్రభువును ఆరాధించాలి. పరలోకములో ప్రభువుని స్తుతించే గుంపులో మనం ఉండాలి. ఇంకో సంగతి చెప్పన, దుఃఖ వ్యాధుల చాట లేవు, ఆకలి దప్పిక లచ్చట లేవు. ఆకలి లేదు మరి ఆహారం ఎందుకు అక్కడ, ఆకలే లేకపోతే ఆహారం ఎందుకు, విందుకు. ప్రభువు ఏమన్నాడు దావీదును గురించి చెప్తూ, దావీదు నా హృదయానుసారుడైన మనుషుడు, సేవకుడు ఎక్కడున్నాడో ఆయన హృదయం ఎక్కడుందో మీకు తెలియాలి. అప్పుడే తెలియడం ఒక ఎత్తు, తెలిసినట్లుగా దాని ప్రకారం చేయడం మరో ఎత్తు. ఏ పాట ఏ వచనం కొరకు ఎదురు చూస్తున్నారు, ఏ వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారు. ఆకలి లేదంటున్నారు, దప్పిక లేదంటున్నారు పరలోకంలో, మళ్ళీ విందుశాల ఏంటి, కోరిన ఫలములు తినిపించడం ఏంటి, అది ఇది కాంట్రడిక్టివ్గా. బైబిల్ కాలేజీలో థియాలజికల్ స్టడీస్లో వన్ ఆఫ్ ద మెయిన్ పార్ట్ మీకు నేర్పించేది ఏంటంటే బైబిల్ దానికి అదే కాంట్రడిక్టివ్గా ఉందా, ప్రభు చెప్పిన మాటలకు తనకు చెప్పిన మాటలు తానే వ్యతిరేకంగా మాట్లాడారా, ఏమన్నా ఉట్టిదేనా ఇది, కల్పనా కథలా అనే కోణం. ఇది మాకు వాళ్ళు నేర్పలేదు కానీ వాక్యంలో నుండి నాకు అర్థమైన మాట నేను మీ ముందు ఉంచుతున్నాను. ఇప్పుడు మీరు భోజనం చేస్తారు, భోజనం అయిన తర్వాత అమెరికాలో అయితే డెజర్ట్ లాస్ట్లో పెడతారు, మనకేం ముందే పెడుతున్నారు స్వీట్. ఐస్ క్రీమ్ ఎప్పుడు పెడతారు, పెడతారా, ఆకలేసి తింటారా మీరు ఐస్ క్రీము, చెప్పండి. ఐ వై డూ వీ ఈట్ ఐస్ క్రీమ్, ఇజ్ ఇట్ బికాస్ వీఆర్ హంగ్రీ? పీపుల్ హ్యావ్ ఎ డౌట్ ఇన్ హెవెన్, ఇఫ్ యు ఆర్ నాట్ హంగ్రీ వై షుడ్ వీ హ్యావ్ ద ఫుడ్ దేర్, ఫ్రూట్స్ దేర్. మనకు ఆకలేసి కాదు, ఆనందానికి ప్రభు అక్కడ మనకు ఆహారాన్ని ఇస్తాడు. ఆమేన్ హల్లెలూయా ఆమేన్ అంటారా. పరలోకం పరలోకమే, ఎలా ఉంటుందో మనకు కొన్ని క్లూస్ ఉన్నాయి కానీ ఇక్కడ మనలో ఎవరు వెళ్ళి రాలా. కొంతమంది వెళ్ళి వస్తాం అంటున్నారు, అది ఓకే నాకు తెలియదు, కానీ ఆ రాజ్యంలో ప్రభువు మనల్ని ఉంచబోతున్నాడు. పరలోకంలో షుగర్ లేదు, పరలోకంలో బీపీ లేదు. ఆమేన్ హల్లెలూయా. దుఃఖ వ్యాధుల చట లేవు. ఇంకో సంగతి చెప్తాను, అమూల్యమైన సంగతి ఒకటి, ద మోర్ కంఫర్టబిలిటీ దట్ వీ సెటిల్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, ద మోర్ లెస్ వీ విల్ లుక్ ఎట్ టు హిమ్ ఫర్ హిస్ కమింగ్. మనం ఈ లోకంలో ఎక్కువ అన్నీ సమకూర్చుకునే కొలది ఏది, కంఫర్టబుల్గా బెడ్డు ఇల్లు చక్కగా. ఇక మనం దేవుని రాకడ కొరకు ఎదురు చూడటం తగ్గిపోద్ది, ఎందుకని మనకన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి. మనకన్నా ఎక్కువగా ఎవరు ఎదురు చూస్తారు, అవసరతలో ఉన్నవాళ్ళు, ఇరుకులో ఉన్నవాళ్ళు, ఇబ్బందిలో ఉన్నవారు. యేసు రాబోతున్నాడు,
ఇక ఆయన వచ్చిన తర్వాత నాకు ఈ అంగవైకల్యం లేదు. యేసయ్య రాబోతున్నాడు, ఆయన వచ్చిన తర్వాత ఈ కొంటడాలు లేవు. యేసయ్య రాబోతున్నాడు, అప్పుడు నాకు ఈ అంధత్వం లేదు. చూచే కృప. యేసయ్య రాబోతున్నాడు, నాకు ఈ శరీరంలో అనారోగ్యం లేదు. ఈ బాధలు పరలోకంలో దుఃఖ వ్యాధులే కాదు, మరణం అక్కడ లేదు. పెట్లు కనపడవు, ఇంకా పాతి పెట్టే సెక్షన్ లేదు అక్కడ. జోకా టీవీలో ఉన్నవాళ్ళు, జోక్ కాదు ఇది. నిన్న మొన్న నన్ను అక్కడికి పిలిచారు, అయ్యా కాసేపు వచ్చాలని, దేవుని మాటలు అందించాలని, జ్ఞాపకార్థ కోటం అంటే నాకు టైం లేకపోయినా వెళ్ళా. వెళ్ళి మైక్ పట్టుకున్నానండి, నా వెనకమాలే ఉన్నాడు. అయ్యగారు భోజనాలు ఉన్నాయి త్వరగా ముగించు అంటున్నాడు. సర్లే ఏదో పెద్ద ఆయనని నాలుగు మాటలు చెప్పేసి మళ్ళా సౌండ్ పెంచాడు. మీలో చాలామంది నన్ను పిలుస్తారు కానీ వాక్యం వింటున్నారో లేదో చూడరు, వాక్యం వినేటట్లుగా పరిస్థితి ఉందో లేదో చూడరు. ఎంతసేపు ఆ భోజనం దగ్గర కార్జాలు, గుండుకాయలు, చేపలు, వాక్యం వింటారని కదా పిలిచింది. కూర్చో 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 అనలేవు. కలెక్టర్ గారు వచ్చాడు, పెన్షన్లు ఇస్తున్నాడండి ఆ ముసలోడు కూర్చోడు మెలకుండా, పీక నొక్కేస్తారు. వాక్యమును యా కోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసి ఉండాలే దని, ఏ జనము లాగునా చేసి ఉండాలే. వాక్యం ప్రబలడం అనేది ఒక కృప, వాక్యం ప్రవహించడం అనేది ఒక కృప, వాక్యమును తీసుకొచ్చి పంచడం అనేది ఒక కృప. ఎన్నో మీటింగ్లు జరుగుతున్నాయి కానీ వాక్యం లేదు, లేదు వాక్యం లేదు. ఎన్నో పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి కానీ పేరుకు పరిశుద్ధ వివాహమే, కానీ అందులో వాక్యం లేదు. మీరు ఈ రోజు నుండి ఒక ప్రార్థన చేసుకోండి, మా పిల్లల పెళ్ళిళ్ళకి ఆ డీజీ బాక్సులు పెట్టి సినిమా సింధులాటలు ఆడకూడదని. నేను మొన్న హైదరాబాద్ పెళ్ళికి వెళ్ళాను, నాకు తెలియదు వాస్తవంగా హైదరాబాద్ పట్టణంలో ఉన్నటువంటి గొప్ప దైవజనులు అనేక మంది వచ్చారు. వేదిక పెద్దది కట్టారు, చాలా పెద్ద కళ్యాణ మండపంలో పెట్టారు. అక్కడ నాకు ముందుగా వర్తమాన అయితే ఒక గొప్ప దైవజనుని పిలిచారు, జాన్ బాబు గారు అంట. ఆయన ఉంగరం పెట్టినా రానన్నాడంట. ఆయన చూసారా, కొంతైనా మనం చేయలేమా, కొంతైనా. మీరెందుకు పట్టుకోరు, కట్నం దగ్గర అంత గట్టి గట్టు కట్టు కూర్చుకోండి. నానా మనకు డీజీ బాక్సులు లేవు, మనకు సినిమా పాటలు లేవు. మీరు సినిమా పాటలు పెడితే నేను పెళ్ళిలో కూర్చోవడం కుదరదు అని చెప్పండి. హౌ డు యు యాక్ట్? చాలా విషయాలు ఈరోజు మీతో అందిస్తున్నాను. మీరు ముందే కానాను వివాహం గురించి, పెళ్ళంటే ప్రిపరేషన్ ఉండాలి, పెళ్ళంటే సిద్ధపాటు ఉండాలి, పెళ్ళంటే అనవసరమైన అక్కడ పెట్టండి. కానుకలు దేవుడు ఇస్తాడులే, కానుక ఎంత ఇద్దాం ఈగోలే కాదు. పెళ్ళంటే పిల్లల్ని సిద్ధపరచాలి వాక్యంతో, పిల్లల్ని సిద్ధపరచాలి వాక్యంతో. వాళ్ళిద్దరూ దేవుని మాటలు విన్నారా, వాళ్ళిద్దరు రక్షణలోకి నడిపించబడ్డారా, వాళ్ళిద్దరు మారు మనసు పొందారా, వాళ్ళిద్దరూ కలిసి బిడ్డలను కానీ ప్రభు కొరకు పెంచుతారా? అబ్బా అసలు మ్యారేజ్ యాక్ట్లోనండి, మన తెలుగులో చదువుతున్నారు అనుకుంటున్నారు మీరు. అది రాజ్యాంగంలో అప్పుడే స్కాటిష్ రాజ్యాంగం నుంచి తెచ్చి బ్రిటిష్ వాళ్ళు వాడిందని తెలుగు, ఇప్పుడు మన కొత్త రాజ్యాంగంలో కూడా పెట్టి మనకు తెలుగులో తర్జుమా చేశారు. ఏమిటది? వాక్యానుసారముగా చేయబడిన వివాహము తప్ప మరి ఏ వివాహము దేవుని దృష్టిలో వివాహముగా పిలవబడదు అని నేను మీకు గట్టిగా తెలియపరచుచున్నానంటాడు పెళ్లి చేసే పాస్టర్ గారు. మామూలు మాట కాదది. వాక్యానుసారముగా చేయబడే వివాహము తప్ప మరి ఏ వివాహమును దేవుని ఎదుట వివాహము కాదని మీరు రూఢిగా తెలుసుకొనవలెను. అంటిన్నన్నల్లెస్ యు ఆర్ యునైటెడ్ బై గాడ్ త్రూ హిజ్ వర్డ్,
వాక్యానుసారముగా చేయబడిన వివాహాలే వివాహాలు. లేకపోతే అది వివాహంగా దేవుని దృష్టిలో కాదంట. మామూలు మాట ఏం కాదు అది. అంత ప్రాముఖ్యత మీరు వాక్యానికి ఇవ్వాలి. మన కుటుంబాల్లో ఏ కార్యక్రమం జరిగినా మీరు సీరియస్గా తీసుకోవాలి. భోజనాల దగ్గర తీసుకున్నంత సీరియస్నెస్ మనకు వేదిక మీద, వేదిక మీద జరిగేదంతా తూతు మంత్రం. భోజనాల దగ్గర జరిగేది మాత్రమే నిజమైనది కాదు. వేదిక మీద ఏ పాట పాడుతున్నారు, అందుకనే మన మీటింగ్స్లోనే కాదు ఎక్కడైనా మన బిడ్డలు ఎవరు పాడినా ఏ పాట పాడమని అడుగుతారు. స్టేజ్ మీద ఏం జరుగుతుందో నీ గృహకూటంలో నీకు తెలియాలి, నీ పెళ్ళిలో నీకు తెలియాలి. అవసరమైతే పాస్టర్ గారిని మీరు అడగొచ్చు ఎవరు వర్తమానం అందిస్తారండి. చక్కటి కార్యక్రమాలు మనం అలా చేసుకుంటే మన కుటుంబాలను దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అభిషక్తులైన బిడ్డలు మన దగ్గర ఉంటే ప్రభువుకు మనం దీవెనకరంగా, దీవెనకరమైన బిడ్డలుగా ఉండగలుగుతాం ప్రభు సన్నిధిలో. ప్రతి విషయాన్ని మీరు సీరియస్గా తీసుకోండి. ఎక్కడికి వెళ్తున్నారు? బెంగళూరులో ఉద్యోగం వచ్చింది, బెంగళూరులో ఉద్యోగం వచ్చింది అంటున్నారు అందరూ. కానీ బెంగళూరులో ఏ మందిరానికి వెళ్తున్నారు? దగ్గర ఉంది కదా అని పోయే మందిరమా, వాక్యానుసారమైన మందిరమా? మొన్న అక్కడ కూడా ఒక పిల్లోడు వెళ్ళిపోయాడంట బైబిల్ స్కూల్కి. మనం కని పెంచి పెద్ద చేసి రొట్టె ఇచ్చి ద్రాక్షారసం ఇచ్చి సహవాసంలో పెంచి పెద్ద చేస్తే నువ్వే నీ ఇష్టం వచ్చిన చోటకి వెళ్ళిపోతే ఇంకేంటి అది? ఇప్పుడు అమ్మ పిచ్చిదేనండి, అమ్మ పిచ్చిదేని అమ్మేస్తావా? అమ్మతో పని లేదు నీకు. మా అమ్మ పిచ్చిదిలేండి, మా అమ్మకి ఏం తెలియదు కానీ నీ పెళ్ళి అంటావా? దేవుని సన్నిధిలో ఒక పద్ధతి ప్రకారం మన పెద్దలు మనల్ని పెంచుకుంటూ వచ్చారు. ఎక్కడ దేవోక్తి లేదో అక్కడ జనులు. కట్టుబాటు నీకు ఉందంటేనే నీవులో వాక్యం నిలిచి ఉన్నట్లు. కట్టుబాటు లేనప్పుడు మనలో వాక్యం లేనట్లే. ఇదేమి పెద్ద ప్రసంగం కాదు, అయినా టీవీలో అందించడానికి ఇదేమి తక్కువ విషయాలేమి కాదు. సంఘం తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన విషయం. కొంతమంది ఊరికినే సంఘాలకు పోతారు, ఇక్కడ 4 రోజులు, అక్కడ 4 రోజులు, ఇక్కడ 4 రోజులు. మీ పాస్టర్ గారు ఎవరైనా అడిగితే మా పాస్టర్ గారు ఇట్ట తీసేది ఏ జంతువు తెలుసా మీకు 4 బయటికి? మా పాస్టర్ గారి, మీ పాస్టర్ గారు లేడా? పెళ్ళి ఎవరు చేస్తారు? ముసలం పోతే ఎవరు పాతి పెడతారు? సంఘ కట్టుబాట్లు ఉంటాయి కదా. ప్రభు నిన్ను ఓ చోట నాటాడు కదా, యెహోవా మందిరావరణములో నాటబడిన వారమై అంటాడు. నువ్వు ఎదగాలంటే, నువ్వు దుబ్బు చేయాలంటే, నువ్వు పండాలంటే నీకు పొట్ట అంటారే అనుభవాల్లో, వరి నాట్లలో. ఫలితానికి రావాలంటే నాటబడాలి. నాటబడకుండా ఆ మందిరానికి ఒకరోజు, ఈ మందిరానికి ఒకరోజు వెళ్ళి పరిశుద్ధరాజు తెలుసులేని పరిశుద్ధరాజుని తీసుకొచ్చి వెళ్ళి చేయించి గంతులేసి ఎటు కాకుండా పోయిన బ్యాచ్ బోల్డ్ మంది ఉన్నారు. ఇలా కట్టుబాటు లేకుండా పై పైనే తిరిగే వాళ్ళ పిల్లలు ఇవాళ దేవునిలో లేరు. బయటికి వెళ్ళినప్పుడు మేము క్రైస్తవులమేనని చెప్పుకుంటారు, చెప్పుకుంటూ ఆ పాస్టర్ని ఈ పాస్టర్ని విమర్శించుకుంటూ. వీళ్ళందరూ ఏమి స్టాండర్డ్ లేదురా, ఆ దినాల్లో ఆర్ఆర్కే మూర్తి గారు తప్ప. వేర్ డూ యూ లెర్న్? వాట్ ఈజ్ యువర్ చర్చ్ టీచింగ్ యూ? సంఘంలో నీకేం బోధించబడుతుంది? కట్టుబాటు ఎక్కడ? వాక్యంతో నిన్ను కట్టిన అనుభవం ఏది? నీకు బైబిల్ ఏది? నీకు బైబిల్ చదివిన అనుభవం ఏది? వాక్యం ఏది? కుటుంబ సమేతంగా దైవ సన్నిధానానికి వెడుతున్నావా? బిడ్డలను నీవు ప్రభువులోనికి నడిపించి సంఘ అనుభవాల్లో కట్టుబాటులో నీవు ఉంచావా? నీవు వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళు వాళ్ళ పిల్లల్ని తీసుకుని మందిరానికి నడిచి అనుభవంలో ఉంటారా? వాక్యాన్ని నేర్చుకుంటారా? ప్రభువు కట్టినటువంటి పరిచర్యలో వాక్యం కలిగిన అనుభవాల్లో ఉంటారా? దేవుని బిడ్డలారా, సంఘాన్ని దేవుడు చాలా పటిష్టంగా కట్టాడు. క్రైస్తవ సంఘాన్ని పోలి నడుచుకోవాలని వాళ్ళు అనేక సంఘాలు బయలుదేరినాయి. రెడ్ క్రాస్ ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా మీకు? ఈ మధ్యకాలంలో ఇంకో రెడ్ క్రాస్లో నుండి ఇంకా 2-3 అవి వచ్చినాయి. వీళ్ళందరూ డిఎల్ మూడీ గారు, యంగ్ మ్యాన్ YMCA
క్రిస్టియన్ అసోసియేషన్లో నుండి వచ్చింది రెడ్ క్రాస్. సంఘములో నుండి బయలుదేరినవే విధానాలన్నీ. వాళ్ళు ఎంత బయలుదేరినా దీనికి ఉన్నటువంటి కట్టుబాట్లు మరెక్కడా. చిన్నది పెట్టాడు ప్రభువు. ఏంటది? దీనిలోనిది తిని త్రాగువాడు. ఏముంది అందులో? రొట్టె, ద్రాక్షరసం. చిన్న ముక్క కానీ ఎంతో కట్టుబాటు. ప్రభువు చిన్న కట్టుబాటుతో పెద్ద సంఘాన్ని అలా నిలుపు చేసేసాడు. ప్రభువు మిమ్మల్ని కృపలో ఉంచి, మీరు సంఘంలో ఉన్నారంటే, మీరు మందిరంలో ఉన్నారంటే, మీరు ఆదివారపు ఆరాధనలో పాలు పంపులు పొందుతున్నారంటే, ఇది కేవలము ఉచితమైన కృప. నీలో ఉంటే చాలయ్యోయ్. డబ్బు ఎక్కువయ్యే కొద్దీ కొన్నిసార్లు మనుషులు ఆరాధన మానేస్తున్నారు. అందుకే ముఖ్యంగా డబ్బులు ఉన్నవాళ్ళు గుర్తుంచుకోండి, జీతాలు వచ్చేవాళ్ళు. కూలీల్లో కూడా జాగ్రత్తగా డబ్బులు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ నాకు తెలుసు, రోజుకు 1000 రూపాయలు. మీరు కూడా గుర్తుంచుకోండి, డబ్బు ఎక్కువ అయ్యే కొద్దీ సాతానుడు మనల్ని ఏం చేస్తాడు? పక్కదోవ పట్టిస్తాడు. ఆదివారం ఎక్కడ కుదురుద్దులే బ్రదర్, ఎప్పుడన్నా వచ్చి కానుకేసిపోతాం. ఈ సంఘంలో మీ పాస్టర్ ద్వారా అలాంటి వాళ్ళను గణపరచడం అనేది ఇక్కడ నడవదు. సంవత్సరానికి ఒకసారి వచ్చి 1,00,000 రూపాయలు ఇక్కడ పడేసి వెళ్ళిపోతామండి, కూర్చేయండి అంటే మీరు ఇక్కడికి రావక్కర్లా. గాడ్ ఈజ్ ద క్రియేటర్, దేవుడు సృష్టికి కర్త. నీ 1,00,000 రూపాయలకు తోకూపేవాడు కాదు. ఆయనకి 1,00,000 వెండి కొండలు ఆయనవేనంట. బంగారపు కొండలంటే ఈ భూమి మీదే కాదు, దెర్ ఆర్ మెనీ ప్లానెట్స్, దెర్ ఆర్ మెనీ సోలార్ సిస్టమ్స్, అనేకమైన సూర్య కుటుంబాలు ఉన్నాయి. ఎన్ని కుటుంబాలు ఉన్నాయో, అన్ని కుటుంబాల్లో ఎన్ని చోట్ల భూములు ఉన్నాయో నాకు తెలియదు, కానీ అన్ని చోట్ల ఆయనకు పర్వతాలు ఉన్నాయి. మామూలు పర్వతాలు కాదు, బంగారు పర్వతాలు. బంగారం అంతా ప్రభుదే. 1,000 కొండల మీద మేయు పశువులు ఆయనవే. వెండి కొండలు, బంగారపు కొండలు ఆయనవే. మన వజ్రాలు చూసి బంగారం చూసేవాడు కాదు ఆయన. పక్కకు పెట్టు, నీ వైపు చూస్తున్నాడు ప్రభువుకు. నీవే కావాలి ప్రభువుకు. మందిరానికి రా, మోకరించు, ప్రార్థన చేసుకో. అయ్యా 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 అంటున్నారా బాబు? నాయనా, పిచ్చోళ్ళలాగానండి. కలెక్టరా, కమిషనరా, ప్రిన్సిపల్ సెక్రటరీవా, ముఖ్యమంత్రివా, ప్రధాన మంత్రివా, రాజువా, రవణప్పవా? ప్రభు దగ్గరికి వచ్చి మోకరించు బాబు. అయ్యా అయ్యో, నాయనో నీకు దండమయ్యో, నీ పాదాలకు వందనాలు నాయనో అనాలి. చదువుకున్న పిల్లలు కూడా గుర్తుంచుకోండి, మా నాయన మీద ముసిలిది కాబట్టి, పిచ్చిది కాబట్టి మా అమ్మమ్మ మీద అట్టా అంటా ఉంటుంది కదా ఏసాయి దగ్గర. నేనా స్తోత్రం? ఈ స్తోత్రాలు కాదు, నీ భాష గీష పక్కన పడేసి ప్రభు సన్నిధిలో సాష్టాంగ పడిపోయి. మన ఇక్కడ టీవీలో చూసాం, మన సభల్లోనే, ఆయన ఎవరండి? కృపారక్షణ గారు. బొక్కబోర్లుగా పడిపోయి ప్రభువుని ఆరాధిస్తున్నాడు. అందరిలో పడిపోయిన ఇంటికాడన్న పడండి, మీ రూమ్లో మీరు పడలేరా? ఆయన పాదాల మీద పడి, ప్రభువా నీ పాదాలకు వందనాలు నాయను, స్తోత్రం. ఏమైంది మా అమ్మమ్మకి, మా నాన్నమ్మకి తలుపులు వేసేసి లోపల గడబెట్టింది, ఏమైంది బాబోయ్? ఏమీ అవ్వలేదురా, లోపల స్తుతి చెల్లిస్తుంది, ప్రభువుని ఆరాధిస్తుంది, ప్రభువుని గణపరుస్తుంది, ప్రభువుని కొనియాడుతుంది, ప్రభువుని హెచ్చిస్తుంది.